టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్య భరిత కథలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు తన నటనను తెర మీద కొత్తగా ఆవిష్కరిస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు శర్వానంద్ ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకున్నా తన హార్డ్ వర్క్తో సినీ రంగంలో మంచి నటుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారాయన ప్రస్తుతం యంగ్ హీరోల్లో ముందు వరుసలో ఉన్నారు శర్వానంద్ టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్కి యూత్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా మంచి క్రేజ్ ఉంది ఆయన నటించే సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతూ ఉంటాయి నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు హీరో శర్వానంద్ ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మార్చి ఆరో తేదీన విజయవాడలో జన్మించారు శర్వానంద్ ఆయన తండ్రి పేరు ప్రసాదరావు తల్లి పేరు వసుంధర విజయవాడలోని వీరి తాతగారి ఇంట్లో ఆయన జన్మించారు ఆయనకు అన్నయ్య కళ్యాణ్ అక్క రాధిక కూడా ఉన్నారు ఆయన పుట్టింది విజయవాడ అయినా పెరిగింది మాత్రం పూర్తిగా హైదరాబాద్లోనే హైదరాబాద్లోని బేగంపేట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆయన విద్యాభ్యాసం జరిగింది అక్కడ రానా దగ్గుపాటి రామ్ చరణ్ ఈయన క్లాస్మేట్స్ అయితే చాలా ఏళ్ళు వీరు ముగ్గురు కలిసే చదువుకున్నారు కానీ ఎప్పుడూ కూడా వీరి మధ్య సినిమాల ప్రస్తావనే వచ్చేది కాదు అప్పుడు వాటి గురించి అంత అవగాహన కూడా లేదు అయితే చిన్నతనం నుంచి చదువు పట్ల అంత ధ్యాసం ఉండేది కాదు శర్వానంద్కి ఎప్పుడూ ఏదో కళలోనే రాణించాలని చూసేవారు సబ్జెక్టుల కంటే సినిమా ఆలోచనలు ఎక్కువగా ఉండేవి అందుకే స్కూల్లో డ్రామాలు డ్యాన్స్ పోటీలు జరిగితే ఖచ్చితంగా అందులో పాల్గొనేవారు అప్పుడే అక్కడ ఉన్న టీచర్లు కూడా అనుకున్నారు ఖచ్చితంగా శర్వానంద్ సినీ ఇండస్ట్రీలో బాగా రాణించగలుగుతాడని ఇప్పుడు కూడా అదే జరిగింది ఇక పేరెంట్స్ స్కూల్కి పంపిస్తే చాలాసార్లు కార్లో నుంచి ఆటో నుంచి దూకేసేవాడట స్కూల్కి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ పెద్దలు బలవంతంగా స్కూల్లో దించి వచ్చేవారట ఇక సెయింట్ మేరీస్లోని ఇంటర్ పూర్తి చేస్తారా ఇంటర్ పూర్తయిన తర్వాత చదువు మానేసి సినిమా పరిశ్రమలోకి వెళ్తానని తండ్రి తల్లితో చెప్పారు కానీ తండ్రి మాత్రం మందలించారు సినిమా పరిశ్రమలోకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ముందు చదువు బాగా చదువుకోవాలని చెప్పారు ముందు డిగ్రీ పూర్తి చేయి తర్వాత సినిమాల గురించి ఆలోచిద్దుగానని సలహా ఇచ్చారట దీంతో తండ్రి మాట విని డిగ్రీ పూర్తి చేశారు శర్వానంద్ సికింద్రాబాద్లోని వెస్లీ కాలేజీలో బీకామ్ అయితే పూర్తి చేశారు శర్వానంద్ మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా ఆయన బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా ప్రతిరోజు జూబ్లీ హిల్స్లో ఆయన బ్యాడ్మింటన్ ఆడేవారు అక్కడకు ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ కూడా వచ్చేవారు అయితే ఓ రోజు ఆయన దగ్గరికి వెళ్ళి నేను సినిమా పరిశ్రమలోకి రావాలనుకుంటున్నానని తెలియజేశాడు ఎక్కడైనా శిక్షణ తీసుకుంటే బాగుంటుందని ఎక్కడ తీసుకోవాలో సలహా ఇవ్వండి అని అడిగాడు అప్పుడు ఆర్ఎన్ రాజేష్ ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ ఫిలిం స్కూల్ గురించి తెలియచేశారు వెంటనే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తానని చెప్పాడు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడంతో అక్కడికి వెళ్ళి నాలుగు నెలల శిక్షణ తీసుకున్నాడు తర్వాత హైదరాబాద్కి వచ్చాడు ఎలాగైనా సినిమా నటుడిని కావాలనే ఆశ మాత్రం ఆయనలో బలంగా ఉంది అయితే పరిశ్రమలో పెద్దగా ఎవరితోనూ పరిచయాలు లేవు సొంతంగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు శర్వానంద్ యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్ చేతిలో ఉంది సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడు ఒక్కో చోట ఒక్కో మాట అవకాశం మాత్రం ఎప్పుడూ రాలేదు ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా రెండు సంవత్సరాల పాటు సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు శర్వానంద్ ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు ఆడిషన్లు ఇచ్చారు ఎందరో నిర్మాతలను కలిశారు ఫలితం మాత్రం శూన్యం ఎందుకు ఇలా జరుగుతోంది నా నటనలో ఏదైనా లోపం ఉందా అని బాధపడేవారు అప్పుడే బాగా తెలిసిన వాళ్ళు వైజాగ్లోని సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ గురించి తెలియచేశారు శర్వానంద్కి అక్కడ శిక్షణ తీసుకుంటే అదృష్టం కలిసి వస్తుందేమోనని వైజాగ్ బయలుదేరాడు ఈసారి పరిస్థితి నిజంగా మారింది ఓ నిర్మాత దర్శకుడు నటుల కోసం వెతుక్కుంటూ స్కూల్కి వచ్చారు అక్కడ ఆడిషన్ తర్వాత శర్వానంద్ బాగా చేశాడని అతన్ని ఫైనల్ చేసుకున్నారు అలా పంతొమ్మిది సంవత్సరాలకే హీరోగా అవకాశం వచ్చింది డైరెక్టర్ సురేష్ చరణ్ ఐదో తారీఖు అనే సినిమా తీశారు ఆయనతో అయితే అనుకున్నంత హిట్ అవ్వలేదు ఈ సినిమా అయితే ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు ఈ సినిమా మళ్ళీ పరిస్థితి మొదటికే వచ్చింది శర్వానంద్కి అయితే ముందు యాక్టింగ్ స్కూల్ సర్టిఫికెట్ ఒకటే ఉండేది ఆయన దగ్గర కానీ ఈసారి ఓ సినిమా అనుభవం కూడా దొరికింది ఆ విషయాన్ని నిర్మాతలకు కూడా చెప్పేవారు కానీ ఆ సినిమా గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోవడంతో అవకాశాలు రాలేదు ఆ సమయంలోనే హీరో సుమంత్ గౌరీ సినిమా ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు అక్కడ శర్వాని గమనించిన దర్శకుడు రమణ ఆ సినిమాలోని హీరో స్నేహితుడిగా అవకాశం ఇచ్చారు మొదటి సినిమాలో హీరో రెండో సినిమాలో హీరో ఫ్రంట్ ఇది చేస్తే మళ్ళీ ఎప్పటికీ హీరో అవుతానో లేదని అని బాధపడ్డాడు కానీ చిత్ర పరిశ్రమలో మనం కొనసాగాలంటే ఆ పాత్రకు ఒప్పుకోక తప్పని పరిస్థితి అని అందుకే భవిష్యత్తు గురించి పక్కన పెట్టి నటించాడు శర్వానంద్ వెంటనే శ్రవంతి రవికిషోర్ యువసేన సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో నలుగురు హీరోల్లో ఓ పాత్ర కూడా ఆయనకి ఇచ్చారు అది సూపర్ హిట్ అవడంతో మంచి పేరు వచ్చింది అయితే సోలోగా అవకాశం రాలేదు ఆ తర్వాత ఒకరోజు రామ్ చరణ్ శర్వానంద్ని చిరంజీవి గారికి పరిచయం చేశాడు అప్పుడే చిరంజీవి గారు శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంతో పాటు పెప్సీ యాడ్లో చేస్తే ఆ రెండింటిలో నటించడానికి అవకాశం ఇచ్చారు ఆ తర్వాత సంక్రాంతి సినిమా ఈ సినిమాలో వెంకటేష్కి తమ్ముడుగా చేశారు ఆ తర్వాత బెనెలా సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది అది ఒక రకమైన సైకో పాత్ర అతన్ని అన్ని రకాల పాత్రలు చేయగలని నిరూపించినటువంటి సినిమా అనే చెప్పాలి నిర్మాతలకు చాలా నమ్మకం కలిగింది ఈ సినిమా చూసిన తర్వాత అతని నటనతో తర్వాత లక్ష్మీ చిత్రంలో వెంకటేష్ తమ్ముడి పాత్ర చేశారు ఇలా సంక్రాంతి లక్ష్మి సినిమాలో వెంకటేష్ తమ్ముడిగా చేశారు ఇక రాజు మహారాజులో మోహన్ బాబుతో కలిసి కూడా నటించారు పెద్ద హీరోల సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళతో నటించడం వల్ల మంచి గుర్తింపు వచ్చింది దీంతో మంచి పాత్రలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి శర్వానంద్కి హీరోగా ఇతని రీఎంట్రీకి పునాదులు వేసింది ఆ పాత్రలు అని చెబుతూ ఉంటారు ఆ తర్వాత వచ్చిన అమ్మ చెప్పిందిలో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర చేశారు ఈ సినిమాలో చాలా కష్టపడ్డారు కానీ అనుకున్నంత పేరు గుర్తింపు రాలేదు సినిమా యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది తర్వాత వీధి సినిమా చేశారు అది కూడా యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది తర్వాత క్లాస్మేట్ సినిమాలో స్టూడెంట్ క్యారెక్టర్ వచ్చింది పెద్ద పేరు మాత్రం తీసుకురాలేదు అప్పుడే దర్శకుడు క్రిష్ ఓ మంచి స్టోరీ లైన్ వినిపించారు అదే గమ్యం లైన్ ఈ సినిమాలో ఆయన్ని తీసుకున్నారు ఆయన కూడా సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు ఇటు రెండు వేల ఎనిమిదిలో ఆయన కెరీర్లో సూపర్ హిట్ సినిమా అయింది గమ్యం గమ్యం తమిళ రీమేక్లో కూడా నటించారు శర్వానంద్ అక్కడ మంచి పేరుతో పాటు అవకాశం వచ్చింది గమ్యంతో ఆయన నట జీవితం పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి అయితే ఆ సినిమా పూర్తవగానే కొన్నాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు ఎందుకో సినీ జీవితం అనుకున్న విధంగా ముందుకెళ్లట్లేదు అనిపించింది సినిమాలకు దూరం అవ్వాలన్న ఆలోచన కూడా అప్పట్లో వచ్చిందట కానీ గమ్యం ఇచ్చిన విజయంతో ఒత్తిడి నిరాశ అన్నీ ఎగిరిపోయాయి తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజు మహారాజు సినిమా వచ్చింది అది కూడా యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది తర్వాత అందరి బంధువయ్య సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత దేవకట్ట ప్రస్థానం సినిమా ఆయన లైఫ్ని టర్న్ చేసింది మంచి నటుడిగా పేరు కూడా తీసుకువచ్చింది ఇక తర్వాత జర్నీ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే సూపర్ హిట్ అయింది ఈ సినిమా తమిళ్ తెలుగులో కూడా మంచి ఫేమ్ వచ్చింది ఆ తర్వాత అల్లర్ నరేష్తో కలిసి నువ్వానైనా సినిమా చేశారు ఇది పెద్ద హిట్ టాక్ తెచ్చుకోలేదు యావరేజ్ రిజల్ట్ ఇచ్చింది ఆ తర్వాత కో అంటే కోటీ చేశారు ఇది కూడా యావరేజ్ నే ఇచ్చింది ఆ తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి దర్శకుడు ఆజీవితో సత్య టూ చేశారు కానీ అది కూడా అనుకున్నంత పేరు తీసుకురాలేదు కానీ ఆయన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి రెండు వేల పద్నాలుగులో వచ్చింది రన్ రన్ ఈ చిత్రంతో శర్వానంద్ ఓ స్టార్ హీరోగా మారిపోయారు తర్వాత రెండు వేల పదిహేనులో మళ్ళీ సూపర్ హిట్ వచ్చింది ఆయన సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాతో తన నటనతో మంచి మార్కులు సంపాదించుకున్నారు నిర్మాతలకు కూడా మంచి లాభాలు వచ్చాయి ఇక రెండు వేల పదహారులో వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా చిత్రంతో మాస్ క్యారెక్టర్ చేసి యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆ తర్వాత రెండు వేల పదహారులోనే రాజాది రాజా చేశారు ఇది పెద్ద ఫలితాన్ని ఇవ్వలేదు ఇక రెండు వేల పదిహేడులో ఆయన కెరీర్లోనే అద్భుతమైన సినిమా శతమానం భవతి వచ్చింది మరో భారీ విజయం ఆయన ఖాతాలో పడింది తర్వాత రెండు వేల పదిహేడు వేసవిలో రాధా సినిమా వచ్చింది అది నిరాశపరిచిన తన నటంతో ఆకట్టుకున్నారు ఆ తర్వాత మహానుభావుడు చిత్రం చేశారు మారుతి దర్శకత్వంలో ఇది సూపర్ హిట్ అయింది ఆ తర్వాత పడిపడి లేచే మనసు మంచి హిట్ని ఆయన ఖాతాలో వేసింది ఆ తర్వాత ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రణరంగం చేశారు అది కూడా యావరేజ్గానే ఇచ్చింది తర్వాత జాను రెండు వేల ఇరవైలో మంచి హిట్ని ఆయన ఖాతాలో వేసింది రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీకారం సినిమా చేశారు ఇది కూడా యావరేజ్ ఫలితాన్ని ఇచ్చింది హీరో సిద్ధార్థ్ తో కలిసి శర్వానంద్ మహాసముద్రం సినిమాతో అలరించే ప్రయత్నం చేశారు కానీ ఆశించిన విజయం అది కూడా ఇవ్వలేదు తర్వాత శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో జనం ముందుకు వచ్చారు ఇది పర్వాలేదనిపించింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక జీవితం సినిమాతో ముందుకు రాబోతున్నారు అయితే ఇందులో వైవిధ్యమైన పాత్రలో శర్వ నటిస్తున్నారట ఇవి కాకుండా మరో రెండు స్టోరీలు కూడా ఆయన లైన్లో పెట్టారు అవి కూడా సెట్స్పై ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇక శర్వానంద్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే గమ్యం ప్రస్థానం సత్య టూ ఈ సినిమాలు శర్వానంద్ కెరీర్లో గుర్తుండిపోయే పాత్రలుగా నిలిచిపోయాయి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన రన్ రాజారాన్ సినిమా ఆయన కెరీర్నే మలుపు తిప్పింది కమర్షియల్గా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది అప్పటి వరకు సీరియస్ పాత్రలో కనిపించిన శర్వ రన్ రాజారన్ సినిమాతో తనలోని కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు శర్వానంద్ తండ్రి ప్రసాదరావు ప్రముఖ వ్యాపారవేత్త ధనవంతుల కుటుంబమే అందుకే చిత్రసీమలోకి వచ్చిన సమయంలో పెద్దగా ఇబ్బందులు ఆయనకు ఎదురుకాలేదు కానీ ఇటు తండ్రి ప్రసాదరావుకు కూడా చిత్రసీమలో పెద్దగా పరిచయం లేకపోవడంతో ఆయన ఎవరికీ రికమెండేషన్ చేయలేకపోయారు ఆయన అవకాశాల కోసం ఆయనే ప్రయత్నాలు చేసుకున్నారు దీంతో ఆయనకాయనే కాళ్ళ మీద నిలబడి చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు శర్వానంద్ సోషల్ మీడియాలో శర్వానంద్ చాలా యాక్టివ్ గా ఉంటారు ఇతర హీరోల సినిమాలకు వారి పుట్టినరోజులకి బెస్ట్ విషెస్ కూడా చెబుతూ ఉంటారు ఇక శర్వానంద్ ఆస్తులు రెమ్యురేషన్ చూసినట్లయితే శర్వానంద్ ఆస్తి సుమారు యాభై నుంచి అరవై కోట్ల రూపాయల వరకు ఉంటుందట ఆయన తండ్రి పలు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వారిది ధనవంతుల కుటుంబం శర్వానంద్కి కార్లన్నా వాచెస్ అన్నా బట్టలన్నా చాలా ఇష్టం ఆయనకి మూడు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి ఇటు రామ్ చరణ్ రానా ప్రభాస్ నరేష్ వీరు మంచి మిత్రులుగా ఉంటారు ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్లో సొంత నివాసం ఉంది పలు రియల్టీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఇక ఆయన రెమెండేషన్ చూసినట్లయితే ఒక్కో సినిమాకి ఏడు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఉంటుందని టాక్ వివాదాలకు చాలా దూరంగా ఉంటారు ఆయన ఓ మంచి వ్యక్తిగా సౌమ్యుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో శర్వానంద్కి మంచి పేరు గుర్తింపు ఉంది శర్వానంద్ వచ్చే రోజుల్లో మరిన్ని మంచి చిత్రాలు చేయాలని వరుస విజయాలు అవార్డులు అందుకోవాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం